సత్యనపల్లిలో కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఒక్కటి కూడా నిజం చెప్పల, అన్ని అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేశాడు. జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట అన్నాడు, నాకు అర్థం కాల, ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు అని. నీ దుంపదేగా, జగన్ మోహన్ రెడ్డి గారు అనర్హుడా, నువ్వు అర్హుడువా? కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీని లాక్కుని ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యి ఆయన మాత్రం అర్హుడు, ఆయన అబ్బాయి మాత్రం అర్హుడు, ఈ జనవరా అనేటువంటి ఈయన అర్హుడు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత తన రెక్కల కష్టంతో పార్టీని పెట్టి యోధాల యోధుల్ని భారతదేశంలో ఎదిరించి పార్టీని నిలబెట్టుకొని 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనర్హుడా? బుద్ధుందా బుద్ధి లేదా? ముసలోడు అన్నారంట, ఆ పక్కన ఒక ఆయన ముసలాయని చాలా ఆవేశపడిపోయాడు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు మీరు ముసలోడు కదా? నాకన్నా ముసలోడు, నేను ముసలోడిని కదా, మెరిచిపోయిందిగా. ముసలోడు అంటే అంత పొడుచుకొచ్చిందే నీకు? ఈ వయసులో నువ్వు ముసలవాడివి కాక కుర్రోడివా నేను అడుగుతున్నా. పక్కన ఒక ఆయన మన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ముసలోడు అంటావా, జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబుని ముసలోడంటే నేను ఊరుకోనని రంకెలేశాడు. ఆయన ముసలోడే, ఈయన ముసలోడే, నేను ముసలోడే, ఎవరైనా ముసలోడే. ముసలోడిని ముసలోడు అంటే అంత బాధింపు పడుతున్నారో నాకు అర్థం కాల. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట. సైకో పోవాలి, సైకిల్ రావాలి. మొత్తానికి ఇప్పుడు దాకా బాగానే బట్టి పెట్టారు, అంతకుముందు బట్టి పట్టలేక ఏమని వాళ్ళు అంటే సైకిల్ పోవాలి అని అడిశాడు ఈ చంద్రబాబు నాయుడు. గుర్తుందా మీకు? మొత్తానికి ట్రైనింగ్ అయినట్టున్నాడు. ఇప్పుడు కొద్దిగా డైలాగ్ బాగా చెప్పే కార్యక్రమం చేసి ఎవరయ్యా సైకో నేను అడుగుతా ఉన్నా. ఎవడి సంఖ పడితే వాడి సంఖ నాకే రాజకీయ సైకోవి నువ్వు చంద్రబాబు అంటున్నా. ఎందుకంటే మోడీని తిడతావు, అమిత్ షా వస్తే గడ్డలేపిస్తావు, భారతదేశాన్ని, భారతదేశంలో భారతీయ జనతా పార్టీని సర్వనాశనం చేస్తానని, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం చేస్తానని రాష్ట్రం అంతా తిరిగావు, దేశం అంతా అన్ని రాష్ట్రాలు తిరిగావు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ చెప్పాడు, మళ్ళీ అవసరమైతే నేను కాళ్ళు పట్టుకుంటాను మోడీ గారిని చెప్పావు. కమ్యూనిస్టులు తిట్టావు, కమ్యూనిస్టులతో జత కలిపావు. పవన్ కళ్యాణ్ తిట్టావు, పవన్ కళ్యాణ్తో జత కలిపావు. ఎవరినైనా తిడతావు, ఎవరినైనా జత కడతావు నీ అధికారం కోసం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నీకన్నా సైకో ఈ రాష్ట్రంలో ఎవరున్నారని అంటున్నా. నువ్వు ఒక ముసలి సైకోవి, ఎందుకంటే అధికారం లేకపోతే బతకలేవు. నీ అబ్బాయి నువ్వు అధికారం లేకపోతే బతకలేరు. ఎవరి సంఖ్యైనా నాగడానికి సిద్ధపడేటటువంటి ఒక రాజకీయ సైకోవి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాట మాట్లాడుతున్నా. ఎందుకు అనర్హుడు, ఎందుకు సైకో చెప్పని అడుగుతా ఉన్నా. 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనర్హుడా? ఇది అన్నాడండి ఒక డైలాగు. పేదవాళ్ళని ధనవంతుణ్ణి చేయడానికి ఆయన దగ్గర ఉందంట మంత్రం ఏంటో మరి నాకు అర్థం కాల. ఏమయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, ఎవరిని ధనవంతులు చేశావని అడుగుతా ఉన్నా పేదవాళ్ళని. మీ అబ్బాయిని ధనవంతుని చేశావు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళని ధనవంతులు చేశావు, నీకు సంబంధించిన వ్యక్తుల్ని ధనవంతం చేశావు, కానీ ఒక్క పేదవాడిని ధనవంతుని చేసినటువంటి సంఘటన ఉన్నదాని అడుగుతా ఉన్నా. ఇలాంటి డప్పాలన్నీ కొట్టుకునేటటువంటి కార్యక్రమం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా చెప్పారు. దీంతో పాటు నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారి గురించి చాలాసేపు చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తే చెప్పుకున్నాను, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ రావు గారు, స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు గారు చంద్రబాబు కన్నా కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. ఆయన మరణానికి మేము కారణం అన్నాడు, ఆయన మీద మేము కేసులు పెట్టామన్నాడు. ఎస్, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు, దాన్ని చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇదేమి దాపరికం కాదే?
ఇదేమన్నా అన్యాయమా ఇదేమన్నా అక్రమమా ఇదేమన్నా హెరాస్మెంటా ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడంట ఇంతకన్నా పచ్చి అవద్దు ఏం కావాలని అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్న విద్యార్థి దశ నుంచి అంత పిరికొడేం కాదు మేం కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు ఆయన ఉరివేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేసి చెప్తున్నా ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు నేను చూడను అన్నాడు దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రం దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ అయ్యాడు సేవ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర హైదరాబాద్ గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి అయ్యా మన చావుబతుకుల మీద ఉన్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు వచ్చి మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే ఆ దుర్మార్గుని పలకరించను కోడెల శివప్రసాద్ని అని చెప్పావు నువ్వు అది తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అపోజిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారని అంటున్నారు కానీ నా పార్టీ నన్ను సపోర్ట్ చేయడం లేదు ఇంకా మరణమే శరణ్యమని మరణానికి వెళ్ళాడు తప్ప పిరిగ్గా వెళ్ళలేదు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి 100కి 100 రూపాయలు నారా చంద్రబాబు నాయుడే కారణం ఇది ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం తెలియకపోవచ్చు నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా ఆ కోడెల శివప్రసాద్ని కూడా మీరు చూశారుగా కోడెల శివప్రసాద్ అన్నగలిగాడా ఏమన్నాడు అది కోడెళ్ళ శివప్రసాద్ అంట అంటే పేరు మర్చిపోయాడు లేకపోతే గుర్తు లేదో ప్రేమ లేదు ఇంకోటి కూడా చెప్తున్నా అసలు నిజంగా నీకు కోడెల కుటుంబం మీద ప్రేమ ఉంటే కోడెల మీద అభిమానం ఉంటే చూద్దాంగా రేపు నిర్ణయాలు చేయబోతున్నావుగా కృష్ణు చాలామంది తిరుగుతున్నారుగా ఆ నిర్ణయాలు కోడెల కుటుంబానికి అనుకూలంగా ఉంటాయో వ్యతిరేకంగా ఉంటాయో మీరే చూస్తారు నేను చెప్పనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కోడెల కుటుంబాన్ని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు మరొకసారి చెప్తున్నా కోడెల శివప్రసాద్ గారు మా రాజకీయ ప్రత్యర్థి ఆయన మీద మేము ఎప్పుడు పోరాటం చేశాము దానిలో వాస్తవం అయితే అంతకన్నా ఎక్కువ నేను విమర్శించదలుచుకోవాలి ఎందుకంటే కోడెల గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ఆయన చేతిలో నేను ఒకసారి ఓడిపోయాను నా చేతిలో ఆయన ఒకసారి ఓడిపోయాడు ఆయన దివంగతుడయ్యాడు స్వర్గస్థుడయ్యాడు స్వర్గస్థుడైనటువంటి కోడెల శివప్రసాద్ గురించి నేను విమర్శలు చేయటం ధర్మం కాదని ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ మై అపోనెంట్ ఇంతవరకు ఉన్నటువంటి అపోనెంట్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది అందువల్ల ఆయన విమర్శ చేయదలుచుకోలేదు ఆ సందర్భం వస్తే మాత్రం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను